సార్, మరొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న అక్కడ ఆయన ఎంతమందిని కలిశారు, మళ్ళీ అక్కడ అవినాష్ రెడ్డి గారే వెనకాల ఉన్నారు కదా సార్, దాన్ని ఎట్లా చూడొచ్చు? ప్రజలు పాజిటివ్ గా తీసుకున్నారంటారా నెగిటివ్ గా తీసుకున్నారు? చాలా మంది కలిశారు, చాలా మంది కలవపోయారు, పెద్ద సంఖ్యలో వచ్చారు చాలా మంది కూడా. నేను వ్యక్తిగతంగా కొంతమంది ఎలా ఉంటుంది పర్యటన అడిగినప్పుడు, ఈసారి మేము పోదలుచుకోలేదు అన్నారు. నేనేది కోపంగా అన్నారు అనుకున్నా, కాదు సార్ ఇప్పుడు పోలేము, ఎందుకంటే విపరీతంగా జనం వచ్చేసారు, ఇప్పుడు ఏం మాట్లాడలేం, ఇప్పుడు మొదటి పర్యటన కదా, 3 రోజులు అయిపోయినా ఇంకోసారి బా అంటే, కొంతమంది పోవాలనుకున్నారు కూడా ఇంకా పోలామేమో, అంత రష్ వచ్చారనేది ఒక వాస్తవం. అవినాష్ రెడ్డి గారి పట్ల ప్రజలకి ఏం వ్యతిరేకత లేదు. అప్పుడు వ్యతిరేకత ఉంటే కడపలో అన్ని చోట్ల ఓడిపి ఆయన ఎందుకు గెలుస్తాడు? ఇక్కడ అవినాష్ రెడ్డి గారు వ్యతిరేకత అని కాదు, అవినాష్ రెడ్డి గారికి బయట జరిగినటువంటి ప్రచారాలు అవన్నీ ఎన్నున్నా, బేసిక్ గా పాయింట్ ఏంటంటే, మనం సమ్ ఎక్స్ వై జెడ్ పేర్లు నేను చెప్పడం బాగోదు. ఆయన క్వార్టరీగా ఆయన పక్కన 1, 2, 3, 4 ఎవరైతే మీరు చూస్తారో, సహజంగా మిమ్మల్నైనా నన్నైనా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మనల్ని గైడ్ జడ్జ్ చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటు చూడరు, ఆయన లీడరు కాబట్టి, ఆయన ఇప్పుడు కలిశాడు, అందరూ సంతోషించారు, ఇట్లే కంటిన్యూ కుదరదు. కాబట్టి ఒక ఇద్దరో ముగ్గురు నలుగురు మీకు పర్సనల్ మీ పర్సనల్గా వ్యక్తులు మీకు చెప్పతారు నేరుగా మా పరిస్థితులు అని చెప్పే వ్యక్తులు ఉన్నా, ఎవరైతే మీరు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కొంత వీళ్ళు వీళ్ళ కారణంగా మేము కలవలేమని ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. దాని నిజానిజాలు ఎంతో మనకు తెలియదు, అది వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. కానీ అట్లాంటి వాళ్ళు మీరు అసలుగా కొనసాగించుకుంటూనే కొత్త ముఖాలు చూపించి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి వీళ్ళు మీకు తోడు వీళ్ళకి చెప్పండి అని చెప్పడం చెప్తే కొంచెం విశ్వాసం పెరుగుతుంది. కొత్త ముఖాలు కూడా రావాలి. ఇప్పుడు 10 మంది మీకు అనుకో మీ మీ చట్టంలో ఉంటే ఇంకో 10 మందిని యాడ్ చేసుకోండి. ఉన్న 10 మందిని తొలగించమనేయడం మూర్ఖత్వం. ఖచ్చితంగా వాళ్ళే కారణం, వాళ్ళకి ఇప్పుడు బాగున్న వాళ్ళు వాళ్ళే బాగా పనిచేయాలన్నారు, ఓడిపోయేసరికి వాళ్ళని ఎత్తున రాళ్ళేస్తారు. ఇది సహజం రాజకీయాల్లో. కాబట్టి ఎవరిని తొలగించాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళని ఇంకొంచెం అడాప్ట్ చేసుకోండి. వాళ్ళందరినీ చూస్తే అప్పుడు ఒక జనానికి ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం పెట్టి మనం కలవకపోవడానికి కారణం కొత్త వాళ్ళని పెట్టారు, వాళ్ళతో కలుస్తామనే యాక్సెస్ కూడా వస్తుంది. అంటే ప్రజలు కూడా అనుకోవాలి కదా, మార్పు జరిగింది, మేము మళ్ళీ జగన్ గారిని కలవాలి, జగన్ గారిని కలవకపోతే జగన్ గారికి మెసేజ్ ఇవ్వగలిగిన వాళ్ళని కలిసామన్న సంతృప్తి కలిగే నిర్మాణాత్మక చర్యలు కాదు జగన్ గారు చేసుకుంటే ఖచ్చితంగా పులివెందుల పర్యటన అనేది ఒక పెద్ద లెసన్ గా జగన్ గారికి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు గతంలో ఒక మాజీ ఎమ్మెల్యే, నిన్న మళ్ళీ మాజీ ఎమ్మెల్యే బయటకు వచ్చి బూతులు తిట్టడం వల్లే మా పార్టీ ఓడిపోయింది అని అంటాం, ఎంతవరకు టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే తిట్టారు అని చెప్పి కూడా ఆరోపించారు కాసు మహేష్. కాసు మహేష్ రెడ్డి గారు ఓటమికి గల కారణాలు కొన్ని చెప్పారు. ఓటమికి కారణాలు ఇప్పుడు అందరూ ఏమంటారంటే ప్రతి కారణం చెప్తారు, అంటే ఇసుక పాలసీ, మద్యం పాలసీ, సమ్ ఎక్స్ ఇష్యూ, సమ్ వై ఇష్యూ, 100 చెప్తారు. ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లు ఎట్టు వచ్చినాయి. కాబట్టి కొన్ని కారణాలు గ్లేరింగ్గా ఉంటాయి, అది స్టడీ చేయలేదు. బేసిక్గా ట్రీట్మెంట్ బాగా జరగాలంటే పరీక్షలు బాగా జరగాలి. కాబట్టి ఏది పడితే అది పరీక్షలు చేసుకుంటాడు కుదరదు. నో డౌట్ కొన్ని 100 మంది వ్యక్తులు, అంటే తెలుగుదేశం నుంచి వ్యక్తులు అంటే మాత్రమే కాదు, వైసీపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది ఎట్టబడితే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, దాన్ని మనం కాదనిలేం. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారంటే యంత్రాంగం కాదు, కొంతమంది వైసీపీ నాయకులుగా ఉన్న వాళ్ళు పరిధిలు దాటి వ్యాఖ్యలు చేశారు, అసభ్యంగా మాటలు మాట్లాడారు. అది చివరికి ఏమైంది, నష్టం జరగడమే కాదు, జగన్ గారిని కూడా తిట్టడం మొదలెట్టారు బయట వాళ్ళు. అది వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అంతకుముందు భయపడతా ఉన్నారు. మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎట్ల పడితే అలా చులకం చేసి మాట్లాడినారో, ఒక రోజు వింటారు, 2 రోజులు ఉంటారు, అప్పుడు నేను జగన్ గారిని తిట్టారు. అంతకుముందు జగన్ గారి పేరు ఎత్తడానికి ప్రతిపక్షంలో కూడా భయపడే వాళ్ళు ముఖ్యమంత్రినే తిట్టడం మొదలెట్టారు. ఆ అలుసు ఎవరు ఇచ్చారు? ఎవరైనా ఖండించారన్నా మీ మంత్రులే తిడుతున్నారని అంటారు. కానీ రెండో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి పద్ధతిగా మాట్లాడినారా? మాట్లాడాల, కానీ అధికారంలో ఉండే వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత వచ్చేస్తుంది. మీరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం వాడు తిట్టినప్పుడు కోపంతో తిట్టినాడులే విమర్శ పొరపాటు వచ్చింది అనుకుంటారు. కానీ అధికారంలో ఉన్నవాడు మాట్లాడితే చాలా ప్రమాదం. వాళ్ళ వయసు, వాళ్ళ స్థాయి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అధికారం అనేది చాలా ఇంపార్టెంట్ బాధ్యత. మంత్రులుగా ఉండే వాళ్ళు తిట్టితే దాని ప్రయారిటీ, ఒక మంత్రి తిట్టితే 100 మంది ప్రతిపక్షాలు తిట్టే వాళ్ళతో సమానం. కాబట్టి వైసీపీ వాళ్ళు కొంతమంది ఏమంటారు, తెలుగుదేశం వాళ్ళు తిట్టట్లేదు, అదే తిట్టారు. కానీ మంత్రులు ఒక అధికారంలో ఉండే వాళ్ళు తిట్టే దాని ప్రయారిటీ వేరే రకంగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా కాసు మహేష్ రెడ్డి గారు చెప్పిన పాయింట్లో వారు కంక్లూడింగ్, తెలుగుదేశం నుంచి వచ్చినారు ఇట్లా పెడితే నేను ఏకీభవించను, కానీ బేసిక్గా తెలుగు వైసీపీ నుంచి ఆ మిస్ఫైర్ జరిగింది, ఆ మిస్ఫైర్ జరగకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం విమర్శలను విమర్శలుగా చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా చేసినారనుకోండి, వాళ్ళు రెచ్చగొట్టే మాటలు తిట్టినా కూడా మీరు తిట్టకుండా ఉన్నారనుకోండి, చాలా మంచి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి కాసు మహేష్ రెడ్డి గారు చెప్పింది ప్రతి దాంట్లో మంచి చెడ్డలు నేను జోలికి వెళ్ళను, కానీ ఖచ్చితంగా వారు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఉందని మాత్రం అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.